తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా ఊహించని షాకులు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అసంతృప్త కీలక నేతలంతా అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కాగా, తాజాగా సోమవారం భువనగిరి నేత కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా, తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వీరిబాటలోని ఆదిలాబాద్ కు చెందిన బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాపురావు పేరు లేదు. ఈ నియోజకవర్గం నుంచి గులాబీ అధినేత సీఎం కేసీఆర్ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న బాపురావు రోజు రోజుకు అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీ మారాలని, తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుండటం, ఇప్పుడు మంత్రి కేటీఆర్ సైతం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వకపోవడంతో పార్టీని వీడాలని ఆయన డిసైడ్ అయ్యారట. గౌరవం లేని పార్టీలో ఉండటం అనవసరమని భావించిన ఆయన బీఆర్ఎస్ కి బాయ్ బాయ్ చెప్పేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.